కనకారావు లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే శ్రీదేవ్ గారికి, అక్కడ ఉన్న పాపరావు గారి విశ్లేషకులకి, ఇంకా మిగతా వాళ్ళకి అందరికి నమస్కారం అండి. మనకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఏ ప్రభుత్వాలు తీసుకోండి, ఏ ప్రభుత్వాలు తీసుకున్నా ప్రజల నుంచి పీడించడం తప్పించి వాళ్ళకి చేసే హెల్పింగ్ ఏమి లేదండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ బార్లు తెరవడం గురించి ప్రభుత్వం ఏమంటుందంటే, మేము బార్లు తెరుస్తాము, ప్యాకాట్లు తెరుస్తాము, గుర్రప్రవేశం తెరుస్తాము, లాటరీలు పెడతాము, మీలో నిగ్రహ శక్తి చూపించండి, మీరు వెళ్ళకండి అని చెప్తా. అంటే పాడు చేయడానికి ప్రభుత్వం అన్ని ఓపెన్ చేసి పెడుతుంది, మనం మాత్రం నిగ్రహంగా ఉండాలండి. అదేవిధంగా యూజర్ ఛార్జెస్, అదేమిటంటే అసలు ఎకనామిస్టులు చదువుకున్న, నేను ఎకనామిక్స్ చదివాను కాబట్టి నాకు తెలుసండి, ఒక తట్టంలో బిగించేసి మనల్ని వాళ్ళని అడుక్కోవడానికి ఒక బొచ్చి ఇచ్చి అందులో చిల్లర డబ్బులు కాకుండా 500 నోట్లు 100 నోట్లు అడగండి, అందులో 500 నోట్ల నుంచి మీకు 100 నోట్లు మీకు ఇస్తాం మళ్ళీ తీసి అనే పరిస్థితి తీసుకొచ్చి, అసలు ఎంత నీచంగా ఇది చేస్తుందంటే, నిజంగా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్కి ఇది చరాఘాతం అండి. ఈ పద్ధతి మారాలంటే నాయకులు, విశ్లేషకులు, ఇటువంటి పాపరాగాళ్ళు వీళ్ళందరూ కూడా విశ్లేషణ చేసి ప్రజల్లోకి వెళ్ళాలండి. నిజమైన రాజకీయం దానికి వాళ్ళ చైతన్యం తీసుకురావాలండి. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ఇటువంటి దానికి స్వాగతించట్లేదంటారా? ఖచ్చితంగా స్వాగతించట్లేదండి. ఎందుకంటే అవన్నీ ఓపెన్ చేసి పెట్టితే గవర్నమెంట్ డబ్బుల కోసం చేస్తుందే తప్పించి ప్రజల బాగు కోసం కాదు కదండి. ఎవరైనా ఆలోచించండి, ఎవరైనా సరే అదే చెప్తారండి, ప్రజలకి క్షేమం కోసం కాదు అది. అటువంటి ఇంకో సంక్షేమ కార్యక్రమాలు చేయండి, బార్లే తెరిచి డబ్బులు తీసుకోక్కర్లేదండి. రైట్, శ్రీనివాస్ గారు, కరోనాను కట్టడి చేయడంలో విఫలమైన ప్రభుత్వం కేవలం ప్రజల నుండి డబ్బులు దండుకోవడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఇంతకుముందు బీజేపీ వాదన, అండ్ ఇప్పుడు కాలర్ కూడా అదే మాట్లాడారు. రైట్, కృష్ణతేజ గారు చెప్పండి. మేడం, రైట్, ఇంతకుముందు బీజేపీ మాట్లాడారు, దాని మీద మీరు కౌంటర్ ఇస్తా అన్నారు. బీజేపీ వాళ్ళు ఏంటి మేడం, ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళ కౌంటర్ ఏం లేదు. ఆయనకు ఒక మాట అందిస్తున్నాను మా బీజేపీ మిత్రులకి, ఇక్కడ ట్యాంక్ బండ్ శుభ్రం ఏదో టాపిక్ తీసుకొచ్చారు, నూతన సెక్రటరియట్ అనుకుంటా వాళ్ళు తీసుకొచ్చే ఒక టాపిక్ మన టీఆర్ఎస్ కౌంటర్ చేద్దామని. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు నూతనంగా మా పార్లమెంట్ కట్టట్లేదా, మరి పార్లమెంట్ కి దానికి మీరు టెండర్ బిల్ పోయారని వీళ్ళు అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే, వాళ్ళు ఏమంటారు, విద్యుత్ చట్టం అని ఇక్కడ ఉన్న బీజేపీ పెద్దలు మాట్లాడతారు. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, విద్యుత్ చట్టం మీ వ్యతిరేకం అంటూ వాళ్ళు పార్టీ మేనిఫెస్టోలో ఇందాక రాజకీయ విశ్లేషకులు అన్నట్టు మీటర్లు బీయించుకోమని చెప్పింది వాళ్ళే, చెప్పి ఇట్లాంటి ఒక ప్రతిపాదన ముందు తీసుకొచ్చింది వాళ్ళే. ఇప్పుడు ఆఖరికి తప్పు, ఇప్పుడు తప్పు వాళ్ళు తప్పు రాజకీయాలు చేయకుండా తప్పుకుంటున్నారు. వాళ్ళ స్టాండర్డ్ ఎక్కడా క్లియర్ లేదు. మన డిబేట్ కు వచ్చేసరికి మేడం, మన ప్రైమరీ ఫోకస్ ఇది. ఇప్పుడు మన కాలర్ ఇందాక చాలా చెప్పినట్టు, నిజంగా ఇది హర్షిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అంటే, హర్షిస్తున్నాం. ఏ ప్రభుత్వం మాకు ఏం చేసేదంటే, ప్రస్తుతం ఇన్ని రోజులు ఇన్ని పర్యాయాలు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా ఉన్నది ఒక ప్రభుత్వం, ఎన్ని ప్రభుత్వాలు అయితే ఇప్పుడు ఈ విపత్తులో ఉన్న ప్రభుత్వం అనేది అదే మీ నిజమైన నైతిక బాధ్యత. ఎందుకంటే ఇది హెల్త్ ఎమర్జెన్సీ పెట్టే టైంలో మీరు బార్లు క్లబ్స్ ఇట్లాంటివి తీసుకొస్తే పబ్లిక్ మొబిలైజేషన్ ఎట్లా. నిన్న ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, నిన్న సెప్టెంబర్ 27 దుర్గం చెరువు దగ్గర ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయండి, దాని బ్యాండ్ దాన్ని బాగా గ్రాండ్ గా చేయండి, అక్కడ రష్యన్ బ్యాండ్ యూటిలైజ్ చేద్దామని చెప్పి, ఆర్కెస్ట్రా యూటిలైజ్ చేద్దామని చెప్పి తెలంగాణ నుంచి వాళ్ళ ఒఫీషియల్స్ ట్వీటే చేసి చేయడం జరిగింది. దాని మీద అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా కౌంటర్ చేయడం జరిగింది. అలాగే నెటిజన్స్ మొత్తం కౌంటర్ ఇచ్చేసేసరికి వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఏం ఉదాహరణ ఇస్తున్నారు, మీరు సాధీనం చేద్దామంటే ప్రాణ నష్టం పోదామని చెప్పా మీకు, అదే సరే మీరు బార్లు పప్పులు తెలుసుకోండి, మీరు రెవెన్యూ పెంచుకోండి, జీతాలు కట్టుకోండి, ఒప్పుకుంటాం. కానీ ఒకటి, మీరు ఎన్ని టెస్టులు చేశారు, ఎన్ని బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎంతమంది బుద్ధివేద పడుతున్నారు, ఎన్ని డిక్లేర్ చేశారు, ఒక శ్వేతపత్రం విడుదల చేసి డైలీ హెల్త్ బులెటిన్ చెప్పండి కదా, కనీసం చెప్పట్లేదు. ట్రాన్స్పరెన్సీ ఎందుకు లోపిస్తుంది? సరే మాకు రాజకీయాలకు చెప్పొద్దు, రాజకీయ విశ్లేషకులకు చెప్పొద్దు, శ్రీదేవి గారికి చెప్పొద్దు, కానీ మీరు ఒక అఫిడవిట్ రూపంలో కోర్టును సమర్పించచ్చు కదా, ఒక సీల్డ్ కవర్ లో. ఎవరు కాదంటున్నారు, కృష్ణతేజ కాదంటున్నారా, వీరేంద్రబాబు కాదంటున్నారా, పాపారావు గారు కాదంటున్నారా, శ్రీదేవి గారు కాదంటున్నారా, లేకపోతే అక్కడ ఉన్న మిగతా మిత్రులు కాదంటున్నారా? టీఆర్ఎస్ వాళ్ళకు ప్రతిభలు అనేది అదే, కానీ ఆఖరికి వచ్చేసరికి అక్కడ అడ్వకేట్ జనరల్, ఇక్కడ ఏ అడ్వకేట్ జనరల్ చెప్పేది ఒకటి, అక్కడికి వెళ్ళినాక ఆయన వాదనలు ఇంకోలాగా ఉంటాయి, ఆయన అఫిడవిట్లు ఇంకో మాట ఉంటుంది, అక్కడికి ఆఫీసర్స్ రాగానే వాళ్ళు చెప్పే మాట ఇంకోటి ఉంటుంది. ఏం జరుగుతుందో ఇక్కడ రాజకీయాల్లో ఉన్న మాకే అర్థం కాకపోతే పబ్లిక్కే అర్థం అవుతుంది మేడం. ఇప్పుడు కాలర్స్ కూడా మీరు అడుగుతుంటే క్వశ్చన్స్ వాళ్ళకి ఏం చెప్పాలో ఒక అయ్యమైన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో మీరు చూస్తున్నప్పుడు చాలా పారదర్శకత ఉంది, అదే ఇక్కడ చూడండి.
మీరు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దేనికోసం అని చెప్పి ప్రతి మార్గం తికమక పెడుతున్నారు. మన అసెంబ్లీ సమావేశాలకు మేడం మీరు థర్మల్ స్క్రీనింగ్, మీ హెల్త్ గురించి, మీ ఆరోగ్యానికి వచ్చేసరికి జర్నలిస్టులకు ఎంట్రీ కావడానికి వారానికి రెండు సార్లు చేయించుకుని నెగటివ్ వచ్చా పాజిటివ్ వచ్చి మొత్తం తేల్చుకున్న తర్వాత రాడిచ్చారు. అంటే మీ ఆరోగ్యము పక్కన వాడదైతే వేరేనా ఏంటి మేడం? అంటే ప్రజల కోసం ప్రజలు ఎందుకుంటే ఎక్కడైతే ప్రజల డబ్బుతో బతుక్కుంటూ ప్రజలకే సరి పెట్టే ప్రభుత్వాన్ని ఇక్కడ తెలంగాణలో ప్రత్యక్షంగా చూస్తున్నారు. మిగతా రాష్ట్రాలు నిజంగా చెప్తున్నారు, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మేడం వాళ్ళు టెస్టులలో పారదర్శకత ఉంది. నీ దగ్గర ఉందా లేదు? నువ్వు ఆర్టీసీ మొదలు పెట్టినావు, నీకు ఆర్టీసీ చర్చలు తీసుకొని తొలికి రాలేకపోయినావు. పక్కన ఉన్న ఫ్రెండ్లీ గవర్నమెంట్, మళ్ళీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ముందుకు వచ్చిన ప్రాజెక్ట్స్, ఏం ప్రాజెక్ట్స్ మేడం? ఒకసారి వెళ్ళండి, ఎంత వరద నీళ్ళు వచ్చినప్పుడు కూడా, ఎంత వరద నీళ్ళు సముద్రంలో కడుస్తుంది, ఇప్పుడు ప్రాజెక్టు కలిసినప్పుడు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. పద మనం వెళ్దాం రేపు, నీనారం చేస్తాను ఫెసిలిటీస్ అన్ని, కాళేశ్వర ప్రాజెక్ట్ చూడండి, డిండి చూడండి. కృష్ణదేజీ గారు అంటే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కదా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఉత్తర్వుల్లో ఏమైనా పేర్కొంది సోషల్ డిస్టెన్స్ పాటిస్తాము, మాస్కులు పెట్టుకోమని చెప్తాము, థర్మల్ స్క్రీనింగ్ చేసే పంపిస్తాము, అందరూ కూడా రష్ ఎక్కువగా ఉండకుండా చూస్తామనుకుంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది కదా. యా మేడం, మీరు శ్రీదేవి గారు మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఉత్తర్వుల్లో పేర్కొంది, మరి స్వయం ఉత్తర్వులు పేర్కొని సంతకం పెట్టిన సోమేష్ కుమార్ గారే ఉన్నారు, కేటీఆర్ గారే ఉన్నారు. మన దుర్గం చెరువు దగ్గర ఫ్లైఓవర్ ఇనాగ్రేట్ చేసినప్పుడు మాస్కులు ఎంతమంది కొనే మేడం? ఎంతమంది నిజంగా పోయి సందర్ తీర్చి అక్కడ చేసినప్పుడు ఎంతమంది సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేశారు? కేసీఆర్ గారు స్వయం ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు మాస్కులు పెట్టుకున్నారు చెప్పండి. బహిరంగంగా ఈ చర్చ దిగిపోయి మాట్లాడేట్టు ఉండదు మేడం. ఒక దేశానికి కాదు, ఒక రాష్ట్రానికి, రాష్ట్ర స్థాయి నాయకుడు ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు ఎన్నుకునబడ్డప్పుడు భావి తరానికి ఆదర్శంగా నిలవాలి. ఇట్లాంటి విపత్తును ఎదుర్కొన్న ప్రభుత్వం మాది బొత్తపల్లి ప్రభుత్వం, ఎన్నో ఆటపోటులు వచ్చినాయని రేపటి భావి తరానికి నువ్వు చెప్పాల. కానీ నువ్వు భావి తరానికి ఏం చెప్తున్నావు? ఇప్పటి నుంచి వాళ్ళు నేను ఇప్పుడు ఇప్పటి నుంచి అలా సహజీవనం చేయమనట్లే. తప్పు చేస్తే తప్పు చేసి నేను ఎట్లా బతుకుతున్నానో మీరు కూడా అట్లనే బతకండి, అంతే. మీకు ఇష్టం ఉన్నట్టు బతకండి అని రైట్. శ్రీనివాస్ గారు ఏం చెప్తారో చూద్దాం దానికి. శ్రీనివాస్ గారు, కృష్ణతేజ గారు మాట్లాడింది విన్నారు కదా ఇంతకు ముందు, రైట్? అంటే కరోనా కట్టడిలో విఫలమైన ప్రభుత్వము అసలు ప్రజల నుంచి డబ్బులు దండుకోవడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఎంత సోషల్ డిస్టెన్స్, మాస్కులు ఇవన్నీ పెట్టుకున్నా కూడా కట్టడి చేయలేము. సో యాజమాన్యాల మీద మీరు అంటే యాక్షన్ తీసుకుంటామని కూడా అన్నారు, ఒకవేళ అలాంటి పరిస్థితులు లేకపోతే గనక. సో ఏంటి, ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు పాపారావు గారు చెప్పారు, ప్రపంచంలోనే ఆర్థిక స్థితిగతుల గురించి పాపారావు గారు పూర్తి స్థాయిలో చెప్పిండు మేడం. అయితే ఇక్కడ కరోనా కట్టడి చేయట్లేదు అంటే తెలంగాణలోనే కరోనా కట్టడి కాలేదంటే ప్రపంచంలో ఎక్కడ కరోనా కట్టడి కానట్టే లెక్క. ఎందుకంటే జాతీయ సగటు మరణాల రేటు కానీ, రాష్ట్ర సగటు మరణాల రేటు కానీ, రేట్ ఆఫ్ రికవరీ కానీ చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి రికవరీ రేటే. ఈ విషయంలో ఇంకెక్కువ నేను డీప్ గా పోవాలనుకోవటం లేదు. రాబోయే రోజులలో కట్టడి ఏ విధంగా జరుగుతుందంటే ప్రభుత్వాల కంటే ప్రజలే ఎక్కువ బాధ్యతగా దీని పట్ల తమ వంతు బాధ్యతగా ముందుకెళ్తారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో కరోనా పట్ల ఇంతకు ముందన్నటువంటి భయాన్ని వీడి, అభద్రతను వీడి, ఇది కరోనా మనలో ఒక భాగం అయిపోయింది, కరోనా వస్తే భయభ్రాంతులు చెందాల్సినటువంటి అవసరం లేదు, కరోనా వస్తే ఇంటి దగ్గర ఉండి కూడా వైద్యం చేసుకొని నయం అవ్వచ్చు అనేటువంటి సాధారణ పరిస్థితికి ప్రజలు వచ్చేసిండ్రు. అందులో భాగంగానే ఈరోజు దేశంలోనే, ప్రపంచంలోనే అన్ని కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి. అందులో వ్యాపార సంస్థలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, కార్యాలయాలు కావచ్చు, అన్ని కూడా నిర్వహణ జరుగుతున్నటువంటి ఇట్లాంటి సమయంలో ఇది ఒకరు అవునన్నా కాదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము ఇవ్వాల్సినటువంటి గ్రాంట్లు కూడా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏదైతే మనకు జిఎస్టి కాంపెన్సేషన్ యాక్ట్ నుంచి రావాల్సింది కావచ్చు, మున్సిపల్ కి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అమౌంట్ కావచ్చు, మనకు కేంద్ర ప్రభుత్వం కూడా గాడ్ ఆఫ్ యాక్ట్ కింద నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మేము రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా గ్రాంట్ ని మేము రిలీజ్ చేయలేమన్నటువంటి మాట్లాడినటువంటి సందర్భాలలో ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం ఖచ్చితంగా మనం ఆదాయ వనరులలో వెతుక్కోవాల్సిందే. అందులో భాగంగా ఆల్రెడీ మనం ఎప్పుడైతే ఈ ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఇది ఈ ముందు ఈ బార్లు ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళు పాటిస్తారు, వాళ్ళ
వాళ్ళ యొక్క ప్రాణాలు వాళ్ళకు చాలా ముఖ్యం కాబట్టి రైట్ ఓకే ఓకే శ్రీనివాస్ గారు ప్రాణాలు ముఖ్యం అంటున్నారు ప్రజలు కూడా తెలుసుకుంటారు సో మాస్క్లు పెట్టుకోవడం సోషల్ డిస్టెన్స్ పాటించడం వాళ్ళకి వాళ్ళకి అవగాహన వచ్చిందని చెప్తున్నారు ఓకే అక్కడ వరకు థర్మల్ స్క్రీనింగ్ చేయించుకుంటారు లోపలికి వెళ్తారు ఓకే బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరిది బాధ్యత ఎందుకంటే ఫుల్ గా తాగేసి ఉంటారు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు కదా అప్పుడు కేసెస్ పెరగవనే రీజన్ లేదు కదా ఈ రోజు బార్లకు వెళ్ళిన తర్వాత ఫుల్ గా తాగేస్తే విచక్షణారహితంగా అంత విచక్షణారహితంగా ఉండరు 1.5% ఉంటే ఆ యాజమాన్యాల దగ్గర బార్లలో వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు ఉంటారు నిజంగా అట్లాంటి పరిస్థితులు కనుక వస్తే అక్కడ యాజమాన్యాలు చర్య చేపడతాయి అప్పుడు కూడా ఏదైనా విఫలం జరిగిందంటే మా ఇష్టం అంటారు చాలా మంది సభ్యులు ఒప్పుకోరు మీరు ఎంతసేపు కూడా ప్రభుత్వాన్ని మీరు అంటే ప్రతిపక్షాలు గాని ఎవరైనా కూడా ప్రభుత్వాన్ని ఎదురుదాడి చేద్దాము ప్రభుత్వాన్ని నిందించాము అనేటువంటి కాకుండా ప్రజల పక్షాన ప్రజలకు ఏం జరుగుతుంది ప్రజలకు ఇది ఏమన్నా దీని వల్ల ఏమైనా జరుగుతుందా నిజంగా ఎవరు బార్కి వెళ్తారు ఎవరు బార్లో కూర్చుంటారు సాధారణ మనుషులు వెళ్తారా కొంచెం మధ్యతరగతి వెళ్తారా ఎగువ మధ్యతరగతి వాళ్ళు వెళ్తారా ఎవరు తెలియాలని కూడా ఆలోచించాలి ఎవరు వెళ్తే వాళ్ళు వెళ్ళి బార్లలో కూర్చొని ఇష్టం ఉన్నట్టు మత్తులో మునిగి తేలరు ఇంతకు ముందు ఎవరో కనకారావు గారు అన్నారు పురపందాలు లేకపోతే ఇవన్నీ మన రాష్ట్ర ప్రభుత్వము కట్టడి చేసింది ప్రభుత్వం వచ్చినటువంటి తొలినాళ్లలోనే ఈ యొక్క పేకాట క్లబ్బులు కావచ్చు ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేసింది అయితే ఈ ఇట్లాంటి ఇప్పుడు ఎవరు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అంటే దానికి రాబో దాని వల్ల జరగబోయే పరిణామాలను కట్టడి చేయలేనటువంటి పరిస్థితిలో ఉండి ఒక చర్యను తీసుకోదు ఎప్పుడైనా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేసే దిశగానే ప్రజల అవసరాలు తీర్చే దిశగానే ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల యొక్క మనుగడ కోసం పాటు పడుతుంది ఏ ప్రభుత్వమైనా అది తెరాసా ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా వేరే పక్క రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా అంతే తప్ప ప్రజలని ఏదో మభ్య పెట్టాలనేదో లేదో లేకపోతే ఇంకెవరో మెప్పు పొందాలనేటువంటి ప్రయత్నం చేయదు ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన్నే ప్రభుత్వాలు పనిచేస్తాయి అందులో తెరాసా ప్రభుత్వం ముందుండి పనిచేస్తుంది అంటే స్పెషల్లీ ప్రజల నుండి డబ్బులు దండుకోవడం కోసమే ఈ టైంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనేది బీజేపీ వాదన ఇంతకు ముందు మాట్లాడారు అనేది చాలా పెద్ద మాట దండుకోవడం అనేది చాలా పెద్ద మాట ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడితే బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ అనేటువంటి పదం పక్కన పెట్టేద్దాం కేంద్ర ప్రభుత్వంని ఒక మాట మనం మీ ద్వారా నాది ఒక చిన్న మనవి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు రావాల్సినటువంటి నిధులు సమకూర్చమనండి ఎందుకు సమకూర్చలేకపోతుందో పార్లమెంటు సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు అన్న మాట లేనిది మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి జిఎస్టీ కాంపెన్సేషన్ యాక్ట్ కింద మనకు రావాల్సిన అమౌంట్ ఎంత ఇప్పటి వరకు ఎందుకు నిధులు సమకూర్చలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతుంది కేంద్ర ప్రభుత్వమే కొన్ని గైడ్ లైన్స్ వేసింది కదా మీరు మీకు ఇష్టమైతే మీకు మీరు ఆంక్షలతో కూడినటువంటి విధంగా మీరు రెవెన్యూ కనుక తీసుకోగలిగితే మీరు అన్ని రాష్ట్రాలలో బార్లు సారీ వైన్స్ ఓపెన్ చేసుకోగలిగితే ఎక్సైజ్ పాలసీ మీద సెంట్రల్ గైడ్ లైన్స్ ఉన్నాయి కదా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మీటర్లకు మీటర్లు బిగించండి మోటార్లకు మీటర్లు బిగించండి వాటిని రాయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రేపు పొద్దున 800 కోట్ల రూపాయల బడ్జెట్ పడబోతుంది ఎవరు భరిస్తారా 800 కోట్ల రూపాయలు ఇంకొక విషయం ఈ రోజు పవర్ ప్రొడక్షన్ పవర్ అంతా సెంట్రలైజ్ చేసుకుంటుంది రైతు పక్షపాతి అయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రైతులకు జవాబుదారీగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం పట్ల రైతు పక్షపాతిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వము రేపు పొద్దున సెంట్రలైజ్ అయిన తర్వాత ఏ విధంగా సంక్షేమాన్ని ముందు